हाय वेलकम टू डॉक्टर्स टाइम शरीर में कीलू व्याधिग्रस्त कावड़ाने ऑस्टियो आर्थराइटिस अंटार ऑस्टियो अंटे एमुक आर्थराइटिस अंटे वापु लेदा इन्फ्लमेशन अर्थम చేతి వేళ్ల కణుపులు వెన్నుపూస తుంటి ప్రదేశం కాలి బొటన వేళ్ళు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురికావడమే వీటికి ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331079 లేదా 730 నార్మల్ ఒక జనరల్ టర్మ్ యూస్ చేయాలంటే కీళ్ళ సమస్య కీళ్ళలో నొప్పులు వస్తున్నాయి అలాంటప్పుడు మనం దానికి ఆర్థరైటిస్ అన్నట్లు చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి ఆర్థరైటిస్ లో మనకు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అండ్ ఆ రీజన్స్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది సో ఆర్థరైటిస్ ఒకటే టైప్ అన్నట్లు కాదు చాలా రకాలు ఉన్నాయి ఆర్థరైటిస్ లో కానీ అందులో చాలా ఎక్కువగా చూసేది చాలా ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇప్పుడు చాలా మంది వినే ఉంటారు మోకాలు నొస్తున్నాయి అంటే డాక్టర్ అంటారు మీ కీళ్ళు అరిగినాయండి అంటారు సో ఈ కీళ్ళు అరగడం వల్ల మీకు వచ్చే ఇబ్బందికి మనం ఆస్టియోఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాం ఇప్పుడు ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలకే వస్తుందా వేరే చోటలకి కూడా రావచ్చా అన్నట్లు చూసుకుంటే వేట్ బేరింగ్ ఏరియాస్ మీద ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటే ఏ ఏరియాలో వేట్ ఎక్కువ పడుతుంది ఏ ఏరియా ఎక్కువ యూజ్ అవుతుంది ఆ ఏరియాలో మనకు ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది ఆస్టియోఆర్థరైటిస్ ఏమేమి ఉన్నాయి అవి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ మోకాళ్ళు అన్నమాట ఎందుకంటే మనం కింద కూర్చోవడం కింద కూర్చొని పని చేయడం లేదంటే ఎక్కువ మెట్లు ఎక్కడం కానీ అలాంటివి మనం చేస్తూ ఉంటాము సో మోకాళ్ళు ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి మోకాళ్ళలో మీకు ఈ అరుగుదల అనేది రావచ్చు అన్నమాట అలాగే మోస్ట్ కామన్ ఏరియా ఏముంటుందంటే సర్వైకల్ రీజన్ అంటాము సర్వైకల్ రీజన్ అంటే మెడ భాగం మెడ భాగంలో కూడా చాలా మందికి ఎముకలు అరుగుతాయి అలాగే మనకు నడుము భాగంలో కూడా ఎముకలు అనేది అరగడం జరుగుతుంది అది మీరు రాంగ్ పొజిషన్స్ లో కూర్చోవడం కానీ రాంగ్ పొజిషన్స్ లో పండుకోవడం కానీ ఒకే పొజిషన్ లో చాలా సేపటి వరకు కూర్చోవడం కానీ ఇలాంటి సందర్భాల్లో మీకు సర్వైకల్ అండ్ లుంబార్ ఏరియా అంటే మెడ భాగం నడుము భాగంలో కూడా ఈ ఆర్థరైటిస్ అనేది రావచ్చు అన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువ చూస్తాము అది ఇంపార్టెంట్ ఉంటుంది ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటామంటే మన ఫ్యామిలీలో ఒకవేళ హిస్టరీ ఉంది ఎవరికైనా ఆర్థరైటిస్ది అప్పుడు మనకు ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తూ ఉంటామన్నమాట అండ్ ఎక్కువ పని కింద కూర్చొని పొలం పని చేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ కింద కూర్చోవడం లేదంటే వెయిట్ తీసుకొని మనం స్టెప్స్ ఎక్కే ఉంటుంది ఎక్కే పని ఉంటుంది కొంతమంది వాళ్ళలో చూస్తాము అండ్ మోస్ట్ కామన్లీ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది వాళ్ళలో ఎక్కువ చూస్తాము అంటే అడ్వాన్స్ ఏజ్ గ్రూప్ 45-50 మీరు దాటారు అలాంటప్పుడు చాలా మందికి వి కెన్ సే 60-80% జనాలకు ఈ ఇబ్బంది అనేది రావచ్చు అన్నమాట దానికి ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాం మనం ఓకే డాక్టర్ ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు శివకుమార్ గారు బీదర్ నుంచి శివకుమార్ గారు మాట్లాడండి హలో 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 చెప్పండి శివకుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి హలో చెప్పండి మీరు వాయిస్ వస్తుంది మీరు కంటిన్యూ మాట్లాడండి వినపడుతుంది హలో చేస్తలే సార్ శివకుమార్ గారు టీవీ మ్యూట్ చేసి మీరు మాట్లాడండి
సో కాల్ కట్ అయింది. సో మీరు ఇంతక అన్నట్టు ఆర్థరైటిస్ అనేది ఎవరికైతే వెయిట్ బేరింగ్ ప్లేసెస్ లో వస్తుందని చెప్తున్నారు. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా రావచ్చు అండి, తొందర కూడా రావచ్చు వాళ్ళకు. 40s కాకుండా 30s లో కూడా మీరు చాలా వెయిట్ ఉన్నారంటే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు ఖచ్చితంగా రావచ్చు అన్నమాట. సో హెల్దీ వెయిట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఆర్థరైటిస్ కానీ వేరే ప్రాబ్లమ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, హిస్టరీ ఉంటే గనక ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే వస్తుంది అంటే అది వంశపారంపర్యం కాదు, వంశపారంపర్యమే అది వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే అండి, వాళ్ళ ఎముకలు అనేటివి అంత బలంగా ఉండదు, జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే కాల్షియం ఇబ్బందులు ఉంటాయి, లేదంటే వాళ్ళకు వైటమిన్ ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఇబ్బంది అనేది తొందరగా ఏర్పడే అవకాశం అనేది రావచ్చు అన్నమాట. అండ్ కాల్షియం లోపాల వల్ల కూడా మనకు నొప్పులు అనేటివి వస్తుంది, ఆర్థరైటిస్ తొందరగా రావడం జరుగుతుంది. సో దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్ అన్నమాట. చిన్న పిల్లలకు కూడా వస్తుందా డాక్టర్? అంటే చిన్న ఉంటదండి. కానీ ఇప్పుడు చూడండి, నేను షో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే వేరే వేరే రకాల ఆర్థరైటిస్ అనేది ఉంది. అందులో ఆస్టియో ఆర్థరైటిస్ ఒక టైప్. ఇప్పుడు చిన్న పిల్లల్లో వచ్చింది అంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ రాదనమాట. వాళ్ళకి ఎట్లా అరుగుతుంది? వాళ్ళకు వేరే ఆర్థరైటిస్ అనేది రావచ్చు, జస్ట్ లైక్ మనకు రుమాటిడ్ ఆర్థరైటిస్ అనేది రావచ్చు, లేదంటే జువినియల్ ఐడియోపాథిక్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అంటే అన్ని వ్యాధుల్లో మనకు వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ నొప్పులు. కానీ రీజన్స్ ఏమున్నాయి, దాని వెనుక ఏమి ఇబ్బంది ఉంది, అండ్ దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. సో చిన్నపిల్లలకి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ చిన్నపిల్లల్లో నేను చూసిన కేసెస్లో ఏ తీవ్రత ఉండే అంటే ఈ జా బోన్స్లో కూడా వాళ్ళకు నొప్పి వస్తుంది. ప్రతి బాడీ కీళ్ళలో ఉంటుంది, చిన్న జాయింట్స్ జస్ట్ లైక్ జా బోన్, ఇందులో కూడా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్, వెదర్ ఇట్ మైట్ బి ఆస్టియో ఆర్థరైటిస్ ఉండనివ్వండి, రుమాటిడ్ ఆర్థరైటిస్ ఉండనివ్వండి, గౌటి ఆర్థరైటిస్ ఉండనివ్వండి, సోరిక్ ఆర్థరైటిస్ ఉండనివ్వండి, లేదంటే జువినియల్ ఐడియోపతిక్ ఆర్థరైటిస్ ఉండనివ్వండి, అన్ని రకాల ఆర్థరైటిస్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ పూర్తిగా తక్కువ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. మరి సింప్టమ్స్ ఏంటి ఈ ఈ వ్యాధికి? యా, సింప్టమ్ ఎలా ఉంటాయి అంటే అండి, ఇనిషియల్ స్టేజెస్లో మీకు నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ యువర్ నీ జాయింట్ అనుకోండి, అంటే మోకాళ్ళలో మీకు నొప్పి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మోకాళ్ళలో నొప్పి అంటే రావడం, అండ్ దాంతో సహా కొంచెం స్టిఫ్నెస్ అనిపించడం. స్టిఫ్నెస్ అంటే పట్టుదల అనమాట, టైట్ అనిపిస్తాయి మోకాళ్ళు. కొంతమందికి కూర్చొని లేస్తున్నప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఏంటంటే నడుస్తున్నప్పుడు మాత్రమే వాళ్లకు ఇబ్బంది అనేది ఉంటుంది, కొంతమందికి ఏంటంటే మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ దాని ఆ పని చేస్తున్నప్పుడు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అలాగే వాపులు కూడా రావడం జరుగుతుంది అన్నమాట మోకాళ్ళలో. అండ్ కాళ్ళు అనేది పూర్తిగా మనం దగ్గరికి చేసుకోలేకపోవడం అన్నమాట, స్ట్రైట్ పెట్టడం లేదంటే కొంచెం దగ్గరికి తీసుకోవడం, కానీ పూర్తిగా మనం ఆసనాల్లో కూర్చున్నట్టు ఆ పొజిషన్లో మీరు కూర్చోలేకపోవడం అన్నమాట. సో ఈ లక్షణాలు మీరు చూడొచ్చు. ఇందులో కూడా మనకు గ్రేడ్స్ పట్టి జడ్జ్ చేస్తామన్నమాట. ఇప్పుడు కొంతమంది జాయింట్స్ ఏంటంటే చాలా టెండర్ టు టచ్ ఉంటుంది, అంటే వాళ్ళు కొంచెం ఇలా ప్రెస్ చేసినా కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. రైట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతున్నాం పనుకున్నప్పుడు, మోకాల్కి మోకాలు తగిలింది, అలాంటప్పుడు కూడా వాళ్ళకు నొప్పి వస్తాయి. సో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నమాట ఇది. సో ఈ లక్షణాలు ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే దే కెన్ అప్రోచ్ టు హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, అండ్ మెడికేషన్స్ అనేవి తీసుకుంటే తక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ సెకండ్ కాలర్ లైన్ లో ఉన్నారు, దాసు గారు కృష్ణా జిల్లా నుంచి. దాసు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి దాసు గారు. అదే నడుము దగ్గర ఈ డిస్క్ అరిగిందంట సార్. అచ్చా అచ్చా అచ్చా. అది హాస్పిటల్కి వెళ్తే మందులు రాశారు సార్, మరి దాని వల్ల ఏంటి సార్? సార్ మీ వయసు ఎంత ఉందండి? 43 సార్. 43 ఉంది, ఓకే. ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? నడుము నొప్పితో సహా మళ్ళీ కాలు గుంజడం, కాళ్ళలో కిన్నెరలు రావడం అట్లాంటిది కూడా ఉందా? అవును సార్, కాలు పిక్క తిమ్మర. అచ్చా అచ్చా అచ్చా. పిక్కలు పట్టుకోవడం కూడా ఉందా అండి? లేదు సార్, నొప్పినో తిమ్మరే సార్. అచ్చా, మంట అయినట్టు ఏమైనా అనిపిస్తుందా అరికాళ్ళలో కానీ తొడ భాగంలో కానీ అట్లా?
సరే అండి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ కేస్ కి మనం లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇది రావడానికి మూల కారణం చూసుకుంటే అగైన్ ఆర్థరైటిస్ అన్నమాట. అంటే ఎముకలు కొంచెం అరిగి మెడ మనకు మెడ నుంచి నడుము వరకు 33 చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, దానికి మనం వర్టిబ్రాస్ అంటాము. ఆ వర్టిబ్రాస్ కొంచెం అరుగుతాయి అన్నమాట. అరిగి మనకు వెయిట్ అనేది డిస్క్ మీద పడుతుంది. సో డిస్క్ అరగడం అనేది ఉండదు ఇక్కడ, అది నార్మల్ గా మీకు అర్థం అవ్వాలని అట్లా చెప్తారు. డిస్క్ మీద బరువు పడి డిస్క్ ఉబ్బుతుంది అక్కడ, అంటే డిస్క్ మీద వాపు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ ని తీసుకున్నాము. సో ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ప్రెస్ అవుద్ది సైడ్ నుంచి కొంచెం బయటికి వస్తుంది. సో ఆ బల్జ్ ఆ బయటికి వచ్చిన డిస్క్ ని మనం బల్జ్ అని చెప్తాం అన్నమాట. ఈ బల్జ్ వల్ల మీకేమవుతుంది అంటే నొప్పి రావడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో నడుములో మాత్రమే నొప్పి అనిపించడం, దాని తర్వాత ఎక్కువైందనుకోండి, ఆ బల్జ్ వల్ల అక్కడ నుంచి బయటకు వస్తున్న నరాలు కొంచెం ప్రెస్ అయిపోవడం జరుగుతుంది. అండ్ దానివల్ల ఆ నరం ఎక్కడెక్కడ వరకు పోతుంది, ఆ ఏరియా వరకు మీకు కాలు గుంజడం, నొప్పి రావడం అండ్ తిమ్మిర్లు రావడం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే మెడికేషన్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మెడిసిన్స్ యూజ్ చేయాలి. చాలామంది తప్పేం చేస్తారంటే మొత్తం మెడిసిన్స్ వాడుతున్నాం కదా అని ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేస్తారు, అలా కూడా చేయకూడదు. మెడిసిన్స్తో సహా జాగ్రత్తలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నడుము నొప్పి ఉంది, మందులు తింటున్నారు, కింద కూడా కూర్చుంటున్నారు, ఒకవైపు మందులు తింటున్నారు, ఇంకోవైపు వెయిట్ కూడా లేపుతున్నారు, ఒకవైపు మందులు తింటున్నారు, ఇంకొక వైపు ఎక్కువసేపటి వరకు కూర్చోడం, తప్పు పొజిషన్లో కూర్చోడం కూడా చేస్తున్నారు. అలా చేస్తే ఏ మందులు పనిచేయవు. కాబట్టి జాగ్రత్తలతో మందులు వాడండి. జాగ్రత్తలు ఏంటి, ఎక్కువ కింద కూర్చోకూడదు, వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదు, వంగి పని చేయకూడదు, ఎక్కువసేపటి వరకు నిలబడడం అనేది ఉండకూడదు. కొన్ని పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ మీరు పని చేసుకుంటే, అండ్ దాంతో సహా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, దీనికి ఇంట్లో చేసుకోవచ్చు, ఇక్కడ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలన్నట్లు కాదు. మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ అయితే మీకు అన్ని ఎక్సర్సైజెస్తో సహా ఏం డైట్ తీసుకోవాలి అవన్నీ మనం చెప్తామన్నమాట. సో వీఆర్ హ్యావింగ్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్, డోంట్ వరీ. డాక్టర్, మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, లలిత గారు శ్రీశైలం నుంచి. లలిత గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. లలిత గారు చెప్పండి, ఏం ప్రాబ్లం ఉంది? అచ్చా, చేతుల్లో కూడా ఉన్నాయమ్మా? మో చేతుల్లో పొద్దున కూడా కొంచెం ఎక్కువ ఉంటుందా నొప్పులు? కొంచెం స్టిఫ్నెస్ ఉంటదమ్మా, టైట్ ఇట్లా చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించడం ఉంటదా? సరే, రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా ఇంతకు ముందు? ఓకే, సరే అమ్మా చెప్తాను. ఇప్పుడు చూడండి, మీరు చెప్తున్న లక్షణాలు బాడీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కీళ్ళలో మీకు నొప్పులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ యువర్ హ్యాండ్స్, చేతులతో సహా మోకాలతో సహా షోల్డర్స్ అన్ని నొప్పులు అనేటివి ఉన్నాయి. అండ్ ఈ వ్యాధిని ఏంటంటే మనం రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇప్పుడు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఏంది, ఇది ఎట్లా వస్తుంది, దీనికి ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నట్లు చూసుకుంటే, వేరే వ్యాధులతో కంపేర్ చేస్తే రుమాటాయిడ్ ఆర్థరైటిస్కి బయట నుంచి కారణాలు ఉండవు. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చినాయి అనుకోండి, మనం కింద పడడం కానీ లేదంటే ఎక్కువ పని చేయడం వల్ల మోకాలు నొస్తున్నాయి. కానీ ఈ వ్యాధిలో అట్లా ఉండదు, బయట కారణాలు ఉండవు. మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి, యాంటీబాడీస్ అంటాం దానికి. సో ఆ రోగ నిరోధక శక్తి, ఆ యాంటీబాడీసే మన కీళ్ళ పైన ఉన్న ఒక లేయర్ సైనోవమ్ని అటాక్ చేస్తుంది అన్నమాట. అంటే మన బాడీయే మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది, దానికి మనం రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటుంది ఇది. సో ఇది తక్కువ అవ్వాలంటే మీకు కొంచెం టైం పడుతుందమ్మా, కానీ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఒకసారి ఏంటంటే మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక రక్త పరీక్ష ఉంటుంది,
దాంతో సహా యాంటీసీసీపీ అని రక్త పరీక్ష ఉంటుంది. ఆ రెండు రక్త పరీక్షలు చేసుకుని మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. అక్కడ మీకు డాక్టర్ చూసి పూర్తిగా కేస్ టేక్ చేసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ పూర్తిగా తక్కువైపోతుంది. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, కొన్ని రోజుల వరకు మీరు నాన్ వెజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలమ్మా. ఏ నాన్ వెజ్ అయినా కానివ్వండి. కొంతమందికి ఫిష్ అనేది తీసుకుంటే ఏం కాదు, కాబట్టి ఫిష్ మీరు తీసుకోవచ్చు, కానీ వేరే నాన్ వెజెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. చికెన్, మటన్, రెడ్ మీట్, ఎనీథింగ్ అన్నమాట. దాంతో సహా ఆలుగడ్డలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవడం అనేది కొంచెం మీరు తక్కువ చేసేయాలి. పులుపు ఎక్కువ తీసుకోకండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే అతి తొందరలోనే మీకు పూర్తిగా శాశ్వతంగా తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం డాక్టర్. ఇంతక మీరు సింప్టమ్స్ గురించి చెప్పారు. సో బోన్స్ లో పెయిన్ వస్తుంది. సో వెన్ టు సీ ఏ డాక్టర్? అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వెన్ టు సీ ఏ డాక్టర్? సో డాక్టర్కి ఎప్పుడు కలవాలి. అండ్ ఎప్పుడు మనం చూసుకోవచ్చు మనకు ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు చూడండి, చాలామందికి దూరం వరకు నడుస్తేనే నొప్పులు అనేది రావడం జరుగుతుంది. లేదంటే ఎక్కుతున్నాము, స్టెప్స్ ఎక్కుతున్నాము, ఆ టైంలోనే మీకు ఇబ్బంది రావడం జరుగుతుంది అనుకోండి. ఆ టైంలో యూ కెన్ సే, మీరు అనుకోవచ్చు కేమే నాకు ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది అన్నట్లు మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఈ స్టేజ్లోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకు మందులు అనేటివి అంత అవసరం అనేది పడదన్నమాట. కానీ కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఏంటంటే కూర్చొని లేస్తున్నప్పుడు కూడా మీకు నొప్పి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. దాంతో సహా మీకు మోకాళ్ళలో వాపులు అనిపిస్తున్నాయి, దిస్ ఈజ్ ద రైట్ టైం. అండ్ దీంతో సహా పట్టుకుంటే కూడా నొప్పి రావడం జరుగుతుంది, దిస్ ఈజ్ ద రైట్ టైం అన్నమాట. సో ఎవరికైనా కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి, ఒక 10-20 అడుగులు వేసిన తర్వాత కూడా నొప్పి వస్తుంది, అండ్ దీంతో సహా వాపులు వస్తున్నాయి, సో అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్కి కలవండి, లేట్ చేయకండి. లేదు దూరం వరకు నడుస్తేనే ఇబ్బంది వస్తుంది అంటే ఇనిషియల్ స్టేజ్ ఉంది. కొంచెం మీరు మోకాళ్ళకి కొన్ని స్ట్రెంగ్త్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట, ఆ ఎక్సర్సైజెస్ చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఎక్కువైందా మీరు డాక్టర్కి ఖచ్చితంగా కలవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. అండ్ మెడిసిన్స్ తీసుకుంటే ఆ కండిషన్ డౌన్ అవుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. భవానీ గారు రాజమండ్రి నుంచి. భవానీ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి భవానీ గారు. మోకాలు బాగా అరిగిందని చెప్పారండి, ఎక్స్ట్రా గ్రోత్ కూడా పెరిగింది అన్నారండి. చాలా బర్బల్ పెయిన్ ఉంటుందండి, నడవలేకపోయినా అసలు పని చేసుకోలేకపోతున్నాను అట్లా. దీనికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? మీ దగ్గరకు వచ్చి నేను టెస్టులు చేయించుకోవాలి సార్ ఒకసారి, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి సార్. సరే అమ్మా, ఇప్పుడు చూడండి, మా దగ్గర అయితే ఆల్మోస్ట్ 50 బ్రాంచెస్ ఉన్నాయి. సో మీ ఏరియాలో కూడా మా ఏదైనా బ్రాంచ్ ఉండుంటుంది. హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే అన్ని డిస్ట్రిక్ట్స్లో మన బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి. ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పూర్తిగా అరిగిపోయింది, అన్బేరబుల్ పెయిన్ ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలా కేసెస్లో ఏంటంటే మనకు ఎక్స్రే కానీ లేదంటే ఎంఆర్ఐ కానీ చూసిన తర్వాతనే తెలుస్తుంది కి భయ్ ఆ ప్రాబ్లం ఏంది అన్నట్లు. కానీ ఇప్పుడు డీటెయిల్గా మనం పేషెంట్కి అన్నీ చెప్పలేము కాబట్టి మోకాళ్ళలో అరిగింది అన్నట్లు కూడా చెప్తూ ఉంటామన్నమాట. సో ఆ ఎంఆర్ఐ చూసిన తర్వాత మనం చెప్పొచ్చు అది అరగడం ఉందా, లేదంటే లోపల వాటర్ ఫామ్ అయిందా, లేదంటే ఇంటర్నల్ పరంగా మీకు చాలా వాపులు ఉన్నాయా, లేదంటే మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో డోంట్ వరీ, ఎనీ ప్రాబ్లం మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మీరు డైరెక్ట్ ఫస్ట్ డాక్టర్కి కలవండి. కలిసిన తర్వాత మీ కండిషన్ చూసి ఏ రక్త పరీక్షలు రాయాలి, ఏ ఎక్స్రేస్ అనేది రాయాలి ఆయన డిసైడ్ చేస్తారనమాట. నా దగ్గర వస్తారంటే నా దగ్గర కూడా రావచ్చు. ఐ విల్ బీ ఇన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సో యూ కెన్ కాల్ అండ్ కమ్ ఎనీ టైమ్, వి డూ హ్యావ్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. సో డాక్టర్, సర్జరీ ఆస్టియో ఆర్థరైటిస్కి ఖచ్చితంగా సర్జరీతోనే సొల్యూషన్ ఉందా? ఇప్పుడు చూడండి, సర్జరీ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అనేది మనకు ఇర్రివర్సిబుల్ అయిపోయింది అంటే ఒక స్టేజ్ ఉంటుంది, ఫైనల్ స్టేజ్లో
మనం సర్జరీ వెళ్ళాల్సిన అవసరమే ఉంటదన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇనీషియల్ స్టేజెస్లో కూడా సర్జరీస్ అనేటివి చేసుకుంటూ ఉంటారు, అవసరం ఉండదు. చిలకలు పూర్తిగా అరిగిపోయింది అండ్ కొంచెం నడవడం కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు నో డౌట్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. 90% వితౌట్ సర్జరీనే మా దగ్గర వచ్చిన పేషెంట్స్కి 90% వితౌట్ సర్జరీకే మనం ప్రిఫర్ చేసి దానికి హోమియోపతిక్ మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీ కండిషన్ చూస్తాము, దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తామన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కి అలవాటు పడాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చూడండి, ఇప్పుడు ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత యూ హ్యావ్ టు కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ప్రాబ్లం రానప్పుడు మీరు ఏం చేసినా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఉదాహరణగా మోకాల్లో నొప్పులు వచ్చినాయి, దాని తర్వాత ఏంటంటే మీరు మోకాల్కి స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్తో ఏంటంటే మోకాళ్ళకి సైడ్లో మనకి కొన్ని కొన్ని టెన్నోన్స్ కానీ మజిల్స్ కానీ ఉంటాయి అన్నమాట. అవి బలంగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ బరువు అనేది మోకాళ్ళ మీద పడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే అండి, మీరు మోకాళ్ళకి సాక్స్ వేసుకోవాలి, దానికి మనం స్టాకింగ్స్ కానీ నీ క్యాప్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ నీ క్యాప్స్ ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి, సో దట్ ఫర్దర్ మీకు డ్యామేజ్ కాకూడదు అది. అండ్ దాంతో సహా ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది దాన్ని బట్టి మీకు డైట్ ఉంటుంది. ఉదాహరణగా మీకు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దానికి నాన్ వెజ్ అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటామన్నమాట. అలాగే మీకు గౌటి ఆర్థరైటిస్ ఉందనుకోండి, పులుపు 100% అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాము, నాన్ వెజ్ 100% అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాము. అలాగే మోకాళ్ళలో అరగడం అనేది ప్రాబ్లం ఉందనుకోండి, దీనికి పెద్దగా డైట్ రిస్ట్రిక్షన్ అనేది అవసరం ఉండదు, కానీ పైన నుంచి చూసుకుంటే కొంచెం వంకాయ ఉంది లేదంటే పొటాటోస్ ఉన్నాయి, అవన్నీ కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. దాంతో సహా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు ఫ్రూట్స్ అనేటివి మంచిగా తీసుకుంటూ ఉంటే మీకు సెట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుందా అంటే? ఖచ్చితంగా చేస్తుందండి. ఇప్పుడు నేను కాలర్స్ కాల్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ అని చెప్పాను. సో ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ ఫిజియోథెరపీ. ఇప్పుడు మోకాళ్ళకి మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అనేది ఒక స్టేజ్లో రావడం జరుగుతుంది. కానీ ఇనీషియల్ స్టేజ్లో మీరు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది మనం దగ్గర వస్తే మేము డాక్టర్సే మీకు అడ్వైస్ చేస్తాం కి భాయ్ ఏం చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్లు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లంలో మనకు ఫిజియోథెరపీ చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఎక్సర్సైజెస్ చాలా మంచిగా పనిచేస్తుంది, అది నడుము నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, లేదంటే మోకాలు నొప్పులు కానివ్వండి, అండ్ దాంతో సహా వేరే జాయింట్స్లో నొప్పి, ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్స్లో నొప్పి ఉంది, దానికి కూడా డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నమాట. ఎక్సర్సైజ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ వాకింగ్ కానీ లేదంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయడం అలా కాదు, ప్రతి జాయింట్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ స్ట్రెంగ్త్నింగ్ కోసం ఉంటుంది అన్నమాట. సో మేము అది కూడా చూపిస్తాం అన్నమాట. సో మెడిసిన్స్ విత్ మేనేజ్మెంట్ విల్ గివ్ యూ ద రిజల్ట్ అన్నమాట. ఓన్లీ మేనేజ్మెంట్ చేస్తున్నారు మందులు తీసుకోవడం లేదు, అంత రిజల్ట్ రాదు. ఓన్లీ మందులు తీసుకుంటారు మేనేజ్మెంట్ చేయట్లేదు, అంత రిజల్ట్ రాదు, రెండు చేయాలన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్, ఆస్టియోఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డాక్టర్స్ టైం, న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, స్టే ట్యూన్డ్ టు సాక్షి.